ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 18 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములనియు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. వ్యాఖ్యాన అంశం మరణ సామ్రాజ్యంలో హనోకు. వ్యాఖ్యానాంశం మరణ సామ్రాజ్యంలో హనోకు. వ్యాఖ్యానం: మీరు ఎప్పుడైనా సమాధుల గుండా నడిచి వెళ్ళారా? సమాధులు దేన్ని సూచిస్తున్నాయి? మరణం అనే భయంకర సత్యాన్ని సమాధులు జ్ఞాపకం చేస్తాయి. ఎంతవరైనా ఈ మరణం వాత పడకుండా ఉండలేరు కదా. ఆదికాండం 5వ అధ్యాయం చదువుతూ ఉంటే సమాధుల తోటలో గుండా వెళ్ళినట్లు అనిపిస్తుంది. 5వ అధ్యాయం 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములనియు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. 8వ వచనంలో షేతు బ్రతికిన దినములనియు 912 సంవత్సరాలు, అప్పుడు అతడు మృతి పొందాను. 11వ వచనం చూస్తే ఎనోషు దినములనియు 905 సంవత్సరాలు, అప్పుడు అతడు మృతి పొందాను. ఇలా చదువుకుంటూ పోతే మనిషి ఎంతకాలం జీవించినా మరణం అనే భయంకర శత్రువుకు బందీ అని గుర్తించక తప్పదు కదా. మనిషి 100 సంవత్సరాలు జీవించవచ్చు, కుమారులను కుమార్తెలను కనవచ్చు, అయినా చివరికి అతడిని గురించి అతడు మృతి పొందెను అని గ్రంథస్థం చేయాల్సిందే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులందరూ ఒక్కసారే మరణించవలనని నిర్ణయించబడిందని సార్వత్రిక మరణ సూత్రాన్ని చూస్తాం. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టాల్సిందే. ఆదాము నుండి మోషే దాకా మరణం పరిపాలన చేసింది. మనిషి శాస్త్రీయంగా ఎంతో అగ్రగామైనా, చంద్రమండలంలో కాలు పెట్టినా, అణురహస్యాన్ని ఛేదించిన సూపర్ కంప్యూటర్లు, సూపర్సోనిక్ విమానాలు తయారు చేసిన ఈ మరణం అనే శత్రువును మాత్రం జయించలేకపోతున్నాడు. జాతస్య మరణం ధ్రవం అని నానుడి, అనగా పుట్టడం చావటం కోసమే అని. ఇంతకు ఈ విచిత్రమైన భయంకర మరణం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాధానం పౌలు భక్తుడు రోమపత్రిక 5వ అధ్యాయం 12లో జవాబు చెప్తున్నాడు. ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించను అని. ఇక్కడ మనకు మరణం యొక్క పుట్టినిల్లు చెప్పబడింది. మరణం పాపం మూలంగా కలిగింది. దేవునికి, దేవుని సృష్టి అయిన మనిషికి ఉన్న సజీవ సంబంధాన్ని పాపం వచ్చి తెగతింపులు చేసింది. తద్వారా మనిషి మరణానికి అప్పగించబడ్డాడు. తదాదిగా మనిషి మరణాన్ని గెలవలేకుండా ఉండిపోయాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన మనిషి దేవుని ఎదుర్కోలేకపోతున్నాడు. దేవుణ్ణి జీవపు శక్తితో మాత్రమే సమీపించగలం. అయితే మనిషి మరణపు శక్తి కింద ఉన్నాడు. కాబట్టి మానవుడికి సహజంగా దేవునితో సహవాసం అసంభవం. జీవం, మరణం సహవాసం కలిగి ఉండలేవు కదా. చీకటి, వెలుగు, పరిశుద్ధత, పాపం ఒకే చోట ఉండటం అసాధ్యం కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి గతి దుర్గతేనా? కానే కాదు. మనిషి విశ్వాసం అనే భూమిక మీద ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. విశ్వాసం అనే భూమిపై ఉన్నప్పుడు తాను పాపానికి అమ్మబడినట్లు మనిషి తనను తాను తెలుసుకుంటాడు. అదే సమయంలో దేవుడు జీవమిచ్చేవాడని, జీవం మనం పోగొట్టుకున్నా పోయేది కాదు, దుష్టుడు ముట్టేది కాదు అని తెలుసుకుంటాం. ఇది మరణానంతర జీవం, దేవుని జీవం. ఇలాంటి జీవం పొందిన వ్యక్తి హనోక్. 5వ అధ్యాయం సూత్రం వర్తించని వ్యక్తి హనోక్. ఆ సూత్రం అంటే అతడు మరణించను. ఈ మాట ప్రతి ఒక్కరి సమాధులపైన చెక్కి ఉంది. హనోక్ విషయమైతే పరిశుద్ధ గ్రంథంలో అతడు మరణం చూడలేదు అని రాసి ఉంది. ఆహా, ఎంత ఆదరణ, ఆత్మకు ఎంత ఊరట. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చెప్తోంది. ఈ అధ్యాయంలో 6 సార్లు అతడు మరణించను అనే మాట చదివి చదివి
ఏడవ వ్యక్తి మరణించలేదు అని చదివిన తర్వాత హృదయం ఎంతగా ఆనందిస్తుంది. ఏడవ వాడైన హనోకు మరణించలేదు. ఇది ఎలా జరిగినట్టు? దీనికి జవాబు ఏమిటంటే విశ్వాసం. హనోకు పైకెత్తబడతాను అనే విశ్వాసంతో జీవిస్తూ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇది అతన్ని తన చుట్టూ ఉన్న దానంతటి నుండి ప్రత్యేకపరిచింది. దేవునితో నడవటం అంటే ఈ లోక ఆలోచన విధానానికి వెలుపల ఉండటమే. దేవునితో నడచుట ఈ 2 పదాల్లో ఎంత గొప్ప సత్యం ఇమిడి ఉంది. హనోకు ఈ రహస్యాన్ని కనుగొన్నాడు. ప్రత్యేకత, స్వార్థత్యాగం, పవిత్రత, నైతిక ప్రమాణాలు పాటించుట, కృపను చూపుతూ మంచితనం కలిగి ఉండటం, దీనత్వం, మృదుత్వం, సహనం, దీర్ఘశాంతం, విశ్వసనీయత, రాజ్యపడని వైఖరి, ఇవన్నీ దేవునితో నడచటలోని అనుభవాలు. హనోకు యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసికి ముంగుర్తుగా ఉన్నాడు. మరణం చూడకుండా కొనిపోబట్టడం మనందరి ఉజ్వల భవిష్యత్తు. ఆ శుభ గడియ కోసం కనిపెడదాం. శుభములతో వందనాలు.